Yes, good afternoon. Welcome to స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ ప్రివేల్ అవుతుంది. ప్రస్తుతానికి ఉదయం అనుకున్న దానికంటే చాలా బలహీనమైన మార్కెట్ ట్రెండ్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. శుక్రవారం రోజు వచ్చిన మొత్తం లాభాలన్నీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతున్న పరిస్థితి ప్రస్తుతం మార్కెట్స్ లో కనిపిస్తుంది. దాదాపు 270 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ కోట్ అవుతుంది అండ్ 93 పాయింట్ల నష్టంతో నిఫ్టీ కోట్ అవుతుంది. 10,621 పాయింట్ల దగ్గర, 10,700 దగ్గర మనం ఇవాళ ఉదయం స్థిరంగా ప్రారంభం కావడం చూసాం. 10,732 పాయింట్ల దగ్గర ఒక దశలో 10,732 పాయింట్ల స్థాయికి వెళ్ళినప్పటికీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. ఒక దశలో 10,611 పాయింట్ల కనిష్ట స్థాయి వరకు దిగి వచ్చింది. మేబీ ఇవాళ 10,600 పాయింట్ల డౌన్ సైడ్ కూడా బ్రేక్ అవుతుందేమో అనుకున్నాం, బట్ అదొక్కటే ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా చెప్పుకోవచ్చు. 93 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది 10,620 దగ్గర. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా సెల్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం చూసాం స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 1.5% మేర నష్టపోయింది అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.2% మేర నష్టపోవడం చూస్తున్నాము. ఎక్సెప్ట్ ఐటీ అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. మెటల్స్ ఎస్పెషల్ మెటల్ ప్యాక్ బాగా వీక్ గా ఉంది. మీడియా, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ లో కూడా అమ్మకాల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు ఇవాళ. సో చాలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ 11 ఉంటే 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 140 దాకా ఉన్నాయి. వాటిలో క్యాపిటల్ ఫస్ట్ ఒకటి, క్యాన్ఫిన్ హోమ్స్, సెంచురీ టెక్స్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, వీఏటెక్, వ్యాబాగ్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. అండ్ వీకెండ్ స్టాక్స్ లో జిందాల్ స్టీల్ దాదాపు 7% దాకా నష్టపోయింది. ఐడియా 5%, హిందాల్కో, యునైటెడ్ స్పిరిట్స్, సెయిల్, టీఎల్ఎఫ్, యునైటెడ్ బ్రేవరీస్, అటు నాల్కో, దిలీప్ బిల్డ్కాన్, అవంతి ఫీడ్స్, రిలయన్స్ క్యాపిటల్, రేమండ్, ఈ స్టాక్స్ అన్ని ఇప్పుడు 5% మినిమం నష్టాలతో కోట అవుతున్నాయి. అండ్ అదానీ ఎంటర్ప్రైజ్ దాదాపు 8%, టీవీ 18 బ్రాడ్కాస్టింగ్ దాదాపు 9% నష్టాలతో ఉంది. ఇక కొద్ది గొప్ప ఐడిబిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో న్యూస్ ఫ్లో వల్ల ఎల్ఐసి మెజార్టీ స్టేక్ కొనుగోలు చేసేందుకు ఐఆర్డిఏ నుంచి వచ్చిన అనుమతి నేపథ్యంలో ఐడిబిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా గెయిన్స్ ఉన్నాయి. ఒక 3% గెయిన్స్ తో ప్రస్తుతం ఈ స్టాక్ కోట అవుతుంది. డిమార్ట్ మళ్ళీ 1,500 రూపాయల మార్కెట్ క్రాస్ చేస్తే చాలా పటిష్టంగా ఉంది 3% లాభాలతో. మోతీలాల్ 6% గెయిన్స్ ఉంది. వక్రంజీ వరుస లాభాలతో దూసుకుపోతుంది, 5% గెయిన్స్ ఈ స్టాక్ లో ఉంది. మన్పసంద్ బెవరేజెస్ కూడా 5% అప్పర్ సర్క్యూట్ రావడం చూస్తున్నాం. చెవియేట్ అండ్ సెలెక్ట్ లాంటి స్టాక్స్ లో కూడా 5% దాకా గెయిన్స్ యాజ్ ఆఫ్ లో కనిపిస్తున్నాయి. సో ఆన్ అన్ యావరేజ్ అడ్వాన్స్ డిక్లైన్స్ జాబితా చూసుకున్నా కూడా డిక్లైన్స్ కి ఎక్కువగా ఇది కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా క్రమంగా వీక్ అయిపోతూ వస్తుంది. అంటిల్ అన్లెస్ ఇవాళ చాలా ఒక డిసైడింగ్ డే లాంటిది అని చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఒకవేళ ఇదే వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యి 10,600 దిగువన కనుక నిఫ్టీ క్లోజ్ అయితే మేబీ డౌన్ సైడ్ రిస్క్ మళ్ళీ గేట్స్ ఓపెన్ కావచ్చేమో. ఎందుకంటే ఫ్రైడే రోజు వచ్చిన ఒక డెడ్ క్యాట్ బౌన్స్ మాత్రమే అని ఈ రోజు వచ్చిన నష్టాలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. సిరీస్ స్టార్టింగ్ పాజిటివ్ కనిపించినప్పటికీ తర్వాత సెకండ్ డే మళ్ళీ అమ్మకాల పరంపర కొనసాగుతోంది. అన్లీస్ ఎలాంటి వ్యూతో అన్నట్టు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉదాబి సార్. ఇవాళ కూడా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది మార్కెట్స్ లో. దాదాపు 100 పాయింట్ల మేర నష్టం కనిపిస్తుంది. ఫ్రైడే వచ్చిన లాభాలని తుడిచిపెట్టుకుపోయే బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉంది అండ్ ఎస్పెషల్లీ యూరోపియన్ మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి. డౌ ఫ్యూచర్స్ కూడా 200 పాయింట్స్ డౌన్ తో కోట్ అవుతుంది. ఎలాంటి వ్యూతో ఉన్నారు సుందర్ గారు? ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ ఇవాళ వీక్నెస్ తోటి కొంచెం వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రవారం చూస్తే కనుక మార్కెట్ మన లోయర్ రేట్ నుంచి బాగా స్ట్రాంగ్ రికవరీ చూసాము, స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ చూసాము. కానీ ఆ నెక్స్ట్ సెకండ్ ట్రేడింగ్ డే అంటే ఇవాళ కొంచెం 2 రోజులు కూడా ఒక్కసారి స్ట్రాంగ్ గా కనుక క్లోజ్ అయ్యింటే ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చేది. సో అలాంటి ఒక కన్ఫర్మేషన్ రోజున మార్కెట్ లో మళ్ళీ ఒక వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం అనేది కొంచెం మార్కెట్ లో షార్ట్ టర్మ్ లో కొంచెం కన్సర్న్స్ అనుకోవాలి. సో మార్కెట్ ఇవాళ కరెక్షన్ తో అంటే ఇవాళ ఏదో క్లోజింగ్ సమయానికి రికవరీ కాకుండా ఇదే విధంగా కనుక క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ కరెక్షన్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో బహుశా మార్కెట్ నా ఉద్దేశంలో కొంచెం 10,400-10,500 దగ్గర కొంచెం ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూస్తే కనుక మార్కెట్ గత 4-5 వారాలుగా 10,500-10,800 మధ్యన ఒక సైడ్ వేస్ రేంజ్ లో ఇండెక్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఈ ఇండెక్సెస్ కనుక మన సైడ్ వేస్ రేంజ్ లో మెయింటైన్ అవుతున్నప్పుడు స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్షన్ అయ్యి ఇన్ఫాక్ట్ మీరు చెప్పినట్టు చాలా సార్లు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా 25-50% వరకు కరెక్షన్ రావడం అనేది చూస్తుంటే హై లెవెల్లో బాగా ఎగ్జిట్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా. సో అందువల్ల మార్కెట్ వీక్ అనేది. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 26,200 దగ్గర లాస్ట్ వీక్ శుక్రవారం కొంచెం రికవరీ అయినప్పటికైనా పెద్ద స్ట్రాంగ్ రికవరీ రాలేదు. సో అన్లెస్ మొమెంటం ఇండికేటర్ మార్కెట్ లీడర్స్ అయిన బ్యాంక్ స్టాక్స్ కొంచెం పెరుగుతే తప్ప మార్కెట్ లో రికవరీ వచ్చే అవకాశం కనిపించింది. సో కాబట్టి ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఈ భారీ కరెక్షన్ తప్పకుండా మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ కన్సర్న్స్ రేస్ చేస్తుంది.
ఈ వీక్నెస్ ఏమైనా బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చా, ఆర్ ఎల్స్ ఇంకా డౌన్ సైడ్ రిస్క్ ఏ మేరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా క్వాలిటీ స్టాక్స్ కూడా 52 వీక్ లో టచ్ అవ్వడం అండ్ చాలా స్టాక్స్ లో మినిమం 5% నష్టాలు కనిపిస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇంకా చాలా బేరిష్ మోడ్ కనిపిస్తూనే ఉంది, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఈ పాయింట్ లో? లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనం చూసామంటే నిఫ్టీ ఒక 100 పాయింట్స్ పైన మనకి క్లోజ్ అయింది, 10,700 పైన క్లోజ్ అయింది. మనం టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే 10,500 పైన స్ట్రాంగ్ ఉండొచ్చు అనుకున్నాం, బట్ ఇమీడియట్ గా విత్ ఇన్ అంటే ఒక రోజులోనే మళ్ళీ మనం చూసాము బ్యాక్ టు మళ్ళీ 10,700 బిలో నిఫ్టీ రావడం చూసాము. దీన్ని బట్టి ఏంటంటే క్లియర్ గా గ్లోబల్ మార్కెట్ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా ఇన్ని రోజులు ఇప్పుడు ఒకటి మనం గమనించాలి, ఈ రోజు సెల్లింగ్ లో కొత్త స్టాక్స్ లైక్ TV18 ఉంది, ఇది ఇన్ని రోజులు మనకి 55-56 లెవెల్స్ ని బ్రేక్ అయ్యేది కాదు, చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్, అది ఈ రోజు బిలో 50 రూపీస్ కి వచ్చింది. అదేవిధంగా మెక్డోవెల్ ఒకటి ఈ మధ్య బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్, అది కూడా క్రాక్ అయిపోయింది. సో ఈ విధంగా చూసుకుంటే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ లో చాలా వీక్నెస్ అనేది కూడా మనం స్టార్ట్ అయింది. ఏదైనా కూడా మార్కెట్స్ నిఫ్టీ మనం అనుకోవడం నిఫ్టీలో ఇదే రేంజ్ లో కొన్ని రోజులు కొన్ని వారాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ రేంజ్ అనేది మనకి 10,500 నుంచి 10,900 అంటే ఒక 350 పాయింట్స్ దాకా రేంజ్ ఉండొచ్చు. అయితే ఈ లోపల స్టాక్ స్పెసిఫిక్ హెవీగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు కొనుక్కోవాలంటే మాత్రం ఇమీడియట్ గా నెక్స్ట్ 2-3 రోజులకి బై చేయాలనుకుంటే జస్ట్ ఒక 3 డేస్ కోసం అయితే మాత్రం రిలయన్స్ ని కొనుక్కోమంటాను. 980+ దాకా రావడానికి అంటే 986-990 దాకా నెక్స్ట్ 3-4 డేస్ లో రావడానికి అవకాశం ఉంది, రిలయన్స్ కొనుక్కోమంటాను. స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయమంటాను, 960 బిలో స్టాప్ లాస్ పెట్టుకోమంటే అంటే 954 అట్లా స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. బట్ ఓవరాల్ గా ట్రెండ్ పరంగా చెప్పాలంటే ఇది సెల్ అండ్ ర్యాలీస్ బై అండ్ డిప్స్ రెండు కూడా వాడుకోవచ్చు ఇప్పుడున్న ట్రెండ్ బట్టి. అంటే ఇక్కడ నుంచి మరింత పడితే కొంచెం బై చేయడము, మళ్ళీ 10,700 పైకి వెళ్ళి 750-760 ఆ లెవెల్స్కి వెళ్తే అప్పుడు గ్లోబల్ పరిస్థితిని బట్టి అక్కడ సెల్లింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సిరీస్ లో ఎన్నుకోవడం బ్యాంకింగ్ స్టాక్స్ పెద్దగా పర్ఫామ్ చేయకపోవచ్చు, కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. బట్ ఓవరాల్ మార్కెట్ అయితే ఇదే విధంగా ఉండొచ్చు, మిడ్ క్యాప్ లో ఇంకా ఈ సెల్లింగ్ అనేది రాను రోజుల్లో కొనసాగడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్న ఫస్ట్ కాలర్ కడప నుంచి కొండారెడ్డి, అడగండి కొండారెడ్డి గారు. ఏప్రిల్ తీసుకున్నారు 300-400 వరకు చేస్తున్నాము. ఓకే 3,000 ఉన్నాయండి. ఓ ఓకే. ఏవి క్వాంటిటీ ఆర్పిజి లైఫ్ ఓకే ఏవి క్వాంటిటీ ఓవరాల్ రియాలిటీ 300-400 మధ్య అంటున్నారు, అంటే యావరేజ్ గా ఒక 350 రేట్ పడినట్టు కనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు స్టాక్ ప్రైస్ 475 రూపాయల దగ్గర ఉంది, కాబట్టి అప్పటికి మీరు కొంచెం ప్రాఫిట్ లో ఉన్నారు. నా ఉద్దేశం అయితే మార్కెట్ కొంచెం అన్సర్టన్ గా కనిపిస్తుంది, అలాగే ఓవరాల్ రియాలిటీ మంచి స్టాక్ అయినప్పటికీ లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక 200-600 రూపాయల వరకు 3 రెట్లు పెరిగింది. మీరు కొంచెం ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. పైగా ఫండమెంటల్ గా చూస్తే కనుక ఓవరాల్ రియాలిటీ మొన్న రిజల్ట్స్ బాగా వచ్చినప్పటికీ కొంచెం ఈక్విటీ ఎక్కువ ఉంది, పైగా వాల్యుయేషన్స్ కూడా కొంచెం హైయర్ సైడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది, కాబట్టి మార్కెట్ లో టెక్నికల్ రియాక్షన్ కూడా కంటిన్యూ అవుతుంది, కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అనిపిస్తుంది. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. శ్రావణి అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, రెప్కో హోమ్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్ తీసుకుందాం అనుకుంటున్నారట, లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా? అంటే రెండు కూడా రెప్కో హోమ్స్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్ రెండు కూడా లాంగ్ టర్మ్ కి మంచి బెట్స్ అవుతాయండి, మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడే మనం అనుకున్నాము యునైటెడ్ స్పిరిట్స్ కానీ చూసుకుంటే ఇది ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉంది, బట్ ఇది కూడా ఒక కరెక్షన్ లో వచ్చింది. బట్ మార్కెట్స్ వీక్ ఉన్నాయి కాబట్టి అన్ని స్టాక్స్ కూడా మనకి స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కూడా వీక్ అవుతున్నాయి, బట్ ఫండమెంటల్ పరంగా కూడా చూసుకుంటే రెండు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు స్టార్ట్ బయింగ్ అని చెప్తానండి. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలో యునైటెడ్ స్పిరిట్స్ ని స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. ఈవెన్ రెప్కో హోమ్స్ చాలా వీక్ ఉందండి, ఓవరాల్ గా హౌసింగ్ ఫైనాన్స్ లో కొంచెం కొన్ని స్టాక్స్ ఈ మధ్య అవుట్ పర్ఫామ్ చేసాయి, బట్ రెప్కో హోమ్స్ మాత్రం కొంచెం వీక్ గానే ఉంది. దీన్ని కూడా ఒక బయింగ్ పాయింట్ లో స్టార్ట్ చేయండి బయింగ్, అయితే మొత్తం కూడా ఒకేసారి కొనకుండా కొంచెం ఇంక కొంత కలెక్షన్స్ లో మరింత ఇన్వెస్ట్ చేయడానికి కొంత క్యాష్ ట్రేడర్ దగ్గర పెట్టుకోమని చెప్తాను. సికింద్రాబాద్ నుంచి వెంకటేశ్వరరావు మనకు. హలో చెప్పండి వెంకటేశ్వర గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. నేను జూబ్లింట్ ఫుడ్ వర్క్స్ లోను ప్లస్ జ్యోతి లాబరేటరీస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటాను. ఓకే, ఫర్ 2-3 ఇయర్స్ రేంజ్ లో కెన్ ఐ ఇన్వెస్ట్ ఇన్ దట్?
జూబిలెంట్ ఫుడ్ అండ్ జ్యోతి ల్యాబ్స్ రెండు స్టాక్స్ మంచివేనండి. ఇన్ఫాక్ట్ రెండు స్టాక్స్ చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్ గా మనకి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందులో ముఖ్యంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ చూస్తే కనుక మంచి రిటర్న్స్ ఇవ్వడము, బాగా తక్కువ ఈక్విటీ, బాగా జీరో డెట్ ఉన్న కంపెనీ కాబట్టి బాగా పెర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నాం. పైగా ఇటీవల కాలంలో కూడా చూస్తే కనుక జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ బాగా పెరగడం కూడా చూస్తాం. కాకపోతే కొంచెం హై ప్రైస్ లో కొంచెం స్టాక్ ప్రైస్ ఓవర్ బాట్ లో కనిపిస్తుంది. పైగా కొంచెం టెక్ ఫండమెంటల్ కానీ కొంచెం ఓవర్ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే జ్యోతి ల్యాబ్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ మూమెంట్ చూసాం. కాకపోతే మన కొంచెం కార్పొరేట్ యాక్షన్ వల్ల స్టాక్ ప్రైస్ కూడా బాగా తగ్గింది. బట్ అయినప్పటికీ బాగా ఓవరాల్ గా పెర్ఫామ్ చేస్తున్న స్టాకే కాబట్టి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం నా ఉద్దేశం అయితే కొంచెం ఒక చిన్న కరెక్షన్ లో బై చేయొచ్చు, ఎందుకంటే రెండు కొంచెం ఎక్స్టెండ్ అయినట్టు కనిపిస్తుంది ర్యాలీలో. హైదరాబాద్ నుంచి రమాదేవి మరో కాలం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి రమాదేవి గారు. అమెజాన్ తీసుకుందాం అనుకున్నాను సార్. ఓకే, ఇంకా కళ్యాణి స్టీల్స్ ఒకటి అది దాన్ని ఆర్డర్ చేసా. కళ్యాణి స్టీల్స్ ఆర్డర్ చేసుకోవచ్చా? ఏమంటే ఫ్రెష్ గా బై చేద్దాం అనుకుంటారు. మేడం చేయండి అండి, మీరు స్టార్ట్ చేయండి. అయితే కొంచెం ఇప్పుడు అంటే లాస్ట్ ఒక 2-3 మంత్స్ గా చూసుకుంటే ఎంఎండ్ఎం కంటిన్యూగా మనకి 600 లెవెల్స్ నుంచి 920 దాకా వచ్చి అక్కడ నుంచి కరెక్ట్ అయిందండి. అయితే కొంచెం ఇప్పుడు నెక్స్ట్ ఒక 1-2 వారాలు కొంచెం వీక్ గానే ఉండొచ్చు. ఈ వీక్నెస్ లో ఎంఎండ్ఎం అని మీరు పిక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కి ఎంఎండ్ఎం అంటే లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా మనం చూసుకుంటే అంత పెద్దగా రిటర్న్ ఇచ్చింది లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఎంఎండ్ఎం లో మంచి ఒక అప్డెండ్ అనేది నెక్స్ట్ ఒక 2 ఏళ్ళు ఉంటే మంచి రిటర్న్స్ రావచ్చు కాబట్టి స్టార్ట్ చేయండి బయింగ్. తర్వాత కళ్యాణి స్టీల్ గురించి అడిగారండి, ఇది ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అండి. బట్ రీసెంట్ డేస్ లో మనం చూస్తున్నాము ఈ మెటల్ కి చెందిన స్టాక్స్ లో కరెక్షన్ స్టార్ట్ అయింది లాస్ట్ ఒక 2-3 వారాల నుంచి కాబట్టి దీంట్లో ఇంకా కరెక్షన్ కొనసాగే అవకాశం ఉందండి. ఈవెన్ రిజల్ట్ పరంగా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు, ఫండమెంటల్ గా చాలా బాగుంది. అయినా కూడా ఏంటంటే మీరు ప్రైస్ కరెక్షన్ అనేది ఇంకా కొనసాగవచ్చు, అంటే స్టాక్ ప్రైస్ ఇంకా పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడే యావరేజ్ చేయకండి. బట్ యావరేజ్ చేయండి, లాంగ్ టర్మ్ కి కళ్యాణి స్టీల్ కూడా మంచి స్టాకే, యావరేజ్ చేయండి. బట్ ఇప్పుడే వద్దు, 220 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. పైన మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో ఒక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరి కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా తీసుకుందాం. రవికిరణ్ అడుగుతున్నారు గుంటూరు నుంచి, నాటకో ఫార్మా 240 షేర్స్ 460 రూపీస్ లో తీసుకున్నారట 2 ఇయర్స్ బ్యాక్. అండ్ అంజనీ సింథటిక్స్ 2000 షేర్స్ 34 లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్? నాటకో ఫార్మా అండ్ అంజనీ సింథటిక్స్. నాట్కో ఫార్మా అయితే మీరు హోల్డ్ చేయించండి. ఈ మధ్య చూస్తే కొంచెం మనకి ఈ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతూ వచ్చాయి. అలాగే ఈ నాట్కో ఫార్మా కూడా బేసికల్ గా మంచి స్టాకే కాబట్టి కొంచెం పెరుగుతూ వస్తుంది. కాకపోతే కొంచెం సైడ్ వైస్ ట్రెండ్ లో ఉంది, ఎందుకంటే మేజర్ ట్రిగర్స్ ఇమీడియట్ గా లేకపోవడంతో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. అలాగే అంజనీ సింథటిక్స్ చూస్తే కనుక టెక్స్టైల్ రంగంలో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతానికి 22 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ఫండమెంటల్ గా చూస్తే కానీ పెద్ద గొప్పగా ఏం లేదు, జస్ట్ తక్కువ ఈక్విటీలో కూడా కొంచెం ఈ స్టాక్ లో డెట్ కూడా కనిపిస్తుంది. నా ఉద్దేశం పెద్ద మేజర్ ట్రిగర్ కూడా లేదు అంజనీ సింథటిక్స్ లో, పెద్ద పెద్ద మూవ్మెంట్ కూడా కనిపించట్లేదు కాబట్టి లాంగ్ టర్మ్ కోసం అంత స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. ఈ స్టాక్ అయితే మీరు కొంచెం ఎగ్జిట్ చేయొచ్చు హైయర్ రేట్ లో. హైదరాబాద్ నుంచి దయానంద్ మరో కాల్. దయానంద్ నమస్కారం చెప్పండి. చూడండి మీరు ఎస్బీఐ అయితే మీరు ఒకసారి ప్రాఫిట్స్ అంటే మీరు లోయర్ లెవెల్ లో కొనుంటారండి నాకు తెలిసి, కాబట్టి మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎస్బీఐ రాన రోజుల్లో బాగా పెరిగిపోయి మీకు మంచి రిటర్న్స్ వస్తాయైతే నేను అనుకోనండి. ఇదేంటంటే ఒక లాస్ట్ ఒక 1 ఇయర్ లో చూస్తే ఒక రేంజ్ లోనే మనకి కొనసాగడం చూస్తున్నాము. హయ్యర్ సైడ్ చూసుకుంటే 320 మాక్సిమం అండి. కాబట్టి నెక్స్ట్ అప్ ట్రెండ్ లో ఇది క్లోజర్ గా 280 to 290 ఏమన్నా ఆ లెవెల్స్ కి వస్తే ఒకసారి ఎస్బీఐ లో ఎగ్జిట్ అయిపోయి మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. ఇంకోటి ఏంటంటే రెండు కూడా మీరు పిఎస్యు స్టాక్స్ లో ఉన్నారు, అయితే ఇప్పుడు పిఎస్యు స్టాక్స్ లో మనం సెంటిమెంట్ చాలా వీక్ ఉందండి. దాదాపు అన్ని పిఎస్యు స్టాక్స్ రీసెంట్ హైస్ నుంచి బాగా కరెక్ట్ కావడం చూసాము. బిహెచ్లు ఎంతలో కొన్నారో తెలియదండి, బట్ ఏదైనా కూడా రీసెంట్ డేస్ లో మీరు కొనుండి అంటే 80s అట్లా కొనుంటే
ఇప్పుడు 70 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్దగా పెరకపోవచ్చు అండి, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు. దీన్ని కూడా మీరు మీ రేటుకు వచ్చినప్పుడు తీసేయడం మంచిది. దీనికన్నా క్వాలిటీ స్టాక్స్ ని నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో మీరు ప్లాన్ చేసుకోమని చెప్తాను. గుంటూరు నుంచి ప్రసాద్ అనుకోను. హలో ప్రసాద్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. 1 లక్ష ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు, కొద్దిగా రెండు స్టాక్స్ చెప్పండి సార్, ఒక 1 ఇయర్ వీతో. జనరలైజ్ చేసి చెప్పే పరిస్థితి ఇప్పుడు కష్టంగా ఉందండి. మీరు ఏదైనా స్టాక్స్ ఐడెంటిఫై చేశారా, స్టాక్స్ గానీ సెక్టర్స్ గానీ? మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారు 1 లక్ష రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు 1 లక్ష ఇన్వెస్ట్మెంట్ మీకు కొంచెం అంటే మార్కెట్స్ మీకు అంటే క్లియర్ గా మనం అనుకుంటుంది మార్కెట్స్ బాగాలేవు కాబట్టి మీరు కొంచెము అంటే మార్కెట్ పడుతున్నా కూడా పెద్దగా పడని స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఫార్మా సెక్టర్ ఒకటి బాగుండే అవకాశాలు ఉన్నాయండి, కాబట్టి ఫార్మా స్టాక్స్ లో వెళ్ళమని చెప్తాను. లుపిన్ ఒకటి తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తానండి, లుపిన్ స్టాక్ ని. అదేవిధంగా మనకి మెక్డెవెల్ రిపీట్ గా మనం చెప్తూనే ఉంటాం, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చండి. లుపిన్ అండ్ మెక్డెవెల్ ఒకటి నెక్స్ట్ ఒక 2 ఏళ్ల కోసం కొనుక్కోవచ్చు. విజయవాడ నుంచి నాని మరొక. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నా దగ్గర డెల్టా కార్పోను, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 160 లో ఉన్నాయండి. డెల్టా వచ్చి 250 లో ఉన్నాయి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 250 లో ఉన్నాయి, ఆదిత్య బిర్లా క్యాపిటల్ 155 లో ఉన్నాయండి, పిటి లామినేషన్ 90 లో ఉన్నాయి. లేకపోతే డెల్టా కార్ప్, కేఎన్ఆర్, ఏబీ కార్ప్, ఏబీ క్యాపిటల్. డెల్టా కార్ప్, కేఎన్ఆర్ ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ అండి. మరి ముఖ్యంగా కేఎన్ఆర్ అయితే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. డెల్టా కార్ప్ కూడా చాలా ఈ మధ్య బాగా ఇంప్రూవ్ అయింది, బాగా డైవర్సిఫైడ్ బిజినెస్ అండి. అంటే ఫస్ట్ క్యాసినో నుంచి అటు రియల్ ఎస్టేట్ లో ఉంది, తర్వాత వీళ్ళు ఆన్లైన్ గేమింగ్ లో ఉన్నారు, కాబట్టి ఫ్యూచర్ గ్రోత్ అయితే డెఫినెట్ గా బాగుంటుందండి. అయితే ఇప్పుడు అది హై బీటా స్టాక్ కాబట్టి మార్కెట్ పడితే ఇంకా ఎంత ఎంత డౌన్ సైడ్ రావచ్చు అని మనం చెప్పలేము. అయినా కూడా మీరు హోల్డ్ చేయండి, ఇంకా కావాలంటే ఇంకా మీరు కొనుక్కోండి, కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఇది ఈ స్టాక్ పెరగాలంటే నెక్స్ట్ బుల్ మార్కెట్ అండి, బుల్ మార్కెట్ లో బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కేఎన్ఆర్, డెల్టా కార్ హోల్డ్ చేయండి. తర్వాత ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఇది ఒకే రేంజ్ లో మనకి కొనసాగుతుందండి. ఇది ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ స్టాక్ అంత గొప్పగా అంటే ఇమీడియట్ గా అటు స్టాక్ మార్కెట్స్ కూడా బాగాలేవు కాబట్టి ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉండొచ్చు. ఇంకా ఫర్దర్ వీక్నెస్ కూడా రావచ్చు అండి. స్టాక్ ఎన్ని రోజులు 160 దగ్గర ఉండేది, అది బ్రేక్ అయ్యింది, ఇప్పుడు ఈవెన్ 120 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి షార్ట్ టర్మ్ అయితే వీక్ గానే ఉండొచ్చు. సో ఈ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయి. ఫర్ ది మ్యాటర్ ఎల్టీ ఫుడ్స్ 3% నష్టపోయింది, కేఆర్ బెల్వెల్ 2% దాకా నష్టపోవడం చూస్తున్నాం, కోహినూర్ ఫుడ్స్ ఈ స్టాక్ ఏకంగా 10% దాకా నష్టపోయింది, 90 రూపాయల నుంచి స్ట్రైట్ ఫాల్ ఈ స్టాక్ లో చూస్తున్నా, 30-33 రూపాయల స్థాయికి వచ్చేసింది. ఇంకా డౌన్ సైడ్ ఎంత దాకా రిస్క్ ఉందంటే చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా అంటే బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ ప్రాఫిట్ బుకింగ్ రావడంతో పాటు మళ్ళీ ఇయర్లీ లోస్ కి టచ్ అవుతున్న స్టాక్స్ ఇవి. అయితే ఇప్పటికిప్పుడు వెళ్ళి అగ్రెసివ్ గా ఈ స్టాక్స్ బై చేయొచ్చు అంటే మాత్రం ధైర్యంగా వెళ్ళి కొనండి అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇరాన్ తో వస్తున్న వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కూడా కొన్ని న్యూస్ వస్తున్నాయి. సో ఒకవేళ మనం అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకోకపోతే వాళ్ళు మన దేశం నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద బ్యాన్ విధించడం కానీ లేకుంటే ఎక్కువ సుంకాలు విధించడం కానీ చేయించిన వార్తలు, ఇవన్నీ కలిపి ఒకసారిగా ఈ బాస్మతి రైస్ రిలేటెడ్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్నిటి మీద కూడా నష్టాలను తీసుకొస్తున్నాయి. సో చూడాలి. ఇంకొక 1-2 మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. అనూప్ రెడ్డి అడుగుతున్నారు, పరాగ్ మిల్క్ ఫుడ్స్ అండ్ హాకిన్స్, హాకిన్ కుక్కర్స్, ఈ 2 స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కోసం పర్చేస్ చేద్దాం అనుకుంటారా, చేయొచ్చా? పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక బాగా అప్ మూమెంట్ చూసామండి, 200 రూపాయల నుంచి 250 రూపాయలు. కానీ 260 రూపాయల మటుకు 2016 లో ఒక మేజర్ టాప్ ఏర్పడింది, అక్కడి నుంచి కరెక్షన్ ట్రెండ్ కి గురైంది. ఓవరాల్ గా సెక్టర్ బాగైంది, అలాగే మనకి ఈ స్టాక్ కూడా చూస్తే కనుక హై నుంచి ఇప్పుడే కరెక్షన్ కూడా బిగిన్ అయింది, కాబట్టి బహుశా కొంచెం ఒక లోయర్ రేట్ లో ఒక 250-260 ఆ లెవెల్కి వస్తే కనుక లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది, కాబట్టి పరాగ్ మిల్క్ ఫుడ్స్ అక్కడ కొనొచ్చు. హాకిన్స్ చూస్తే కనుక లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా పెద్ద పెర్ఫార్మెన్స్ చూడలేదు, స్టాక్ ప్రైస్ కూడా చూస్తే కనుక పెద్ద రిటర్న్స్ కూడా ఇవ్వని స్టాక్.
వరల్డ్ గా చూస్తే కనుక హాకిన్స్ కుక్కర్ ఒక సైడ్ వేస్ రేంజ్ లో ఉన్న స్టాక్. సో పెద్దగా ఏమి పెర్ఫార్మెన్స్ కనిపించలేదు కాబట్టి హాకిన్స్ అయితే లాంగ్ టర్మ్ కోసం అవాయిడ్ చేయడం మంచిది. ఈ డొమెస్టిక్ అప్లయన్సెస్ లో ఉన్న స్టాక్. డాక్టర్ వాసు అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, బజాజ్ ఫైనాన్స్ 1815 లో తీసుకున్నారు, 25% ప్రాఫిట్స్ లో ఉన్నారు, అట్లీస్ట్ ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో 1815 బజాజ్ ఫైనాన్స్? అండి మీరు ఇప్పుడు 2300 ఉందండి, మీరు స్టాప్ లాస్ పెట్టుకోవడం కన్నా మీరు నా ఉద్దేశం ప్రకారము ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ ఏమోనండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 24 ఇది హై, 52 వీక్ హై కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఫాస్ట్గా 52 వీక్ అయి కట్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్తుంది అనేది పెద్దగా చెప్పలేము. ఇప్పుడు దగ్గర 2300 దగ్గర ఉంది, అంటే 52 వీక్ హై దగ్గరే ఉంది కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. స్టాప్ లాస్ విషయానికి వస్తే 2120-140 అక్కడ పెట్టుకోండి స్టాప్ లాస్. బట్ ఏదైనా కూడా నా పర్సనల్ సజెషన్ అంటే ఓకే అక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయినాక పెరగొచ్చేమో, బట్ మీకు వేరే ఆపర్చునిటీ కూడా చాలా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ దగ్గరగా వేరే స్టాక్స్ కూడా దొరకొచ్చేమో. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ కమ్మంటారు. సో మళ్ళీ కొద్దిగా రికవరీ మార్కెట్ లో కనిపిస్తుంది, దాదాపు 35 పాయింట్ల మేర మనం గెయిన్స్ చూస్తున్నాము, 10,650 పాయింట్ల దాకా మళ్ళీ నిఫ్టీ వరకు తీస్తోంది. సో ఎందుకంటే ఇంతకుముందు కూడా అనుకున్నట్టు స్టార్టింగ్ లో ఇవాళ చాలా కీలకమైన రోజు, ఇవాళ 10,600 దిగువకి రాకపోతే కొద్దిగా రిస్పెక్ట్ మార్కెట్స్ లో ఉంటుంది, లేకపోతే మళ్ళీ మార్కెట్స్ లో ఇంకా డౌన్ సైడ్ మరిన్ని నష్టాలు ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. శ్రీదేవి అడుగుతున్నారు, సన్ ఫ్లాగ్ ఐరన్ 83 రూపాయలు తీసుకున్నారంటే యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, మీడియం టైం కోసం యావరేజ్ చేసుకోవచ్చా సన్ ఫ్లాగ్ ఐరన్? సన్ ఫ్లాగ్ ఐరన్ ని మీరు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ రియాక్షన్ చూస్తున్నాము. ఈ స్టాక్ 100 రూపాయల దగ్గర నుంచి 60 రూపాయల వరకు అంటే ఒక 40% వరకు రియాక్షన్ వస్తుంది. కాకపోతే ఇంచుమించు 50-55 రూపీస్ దగ్గర తీసుకోవచ్చు, ఆ లెవెల్ లో చూస్తే కనుక సపోర్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఫైనాన్షియల్ గా చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం రీజనబుల్ గా ఉంది. కాకపోతే ఈక్విటీ ఉంది, డెట్ కూడా ఉంది కాబట్టి జనరల్ గా ఇటువంటి అన్లెస్ ఒక మేజర్ బుల్లిష్ ట్రెండ్ వస్తే తప్ప ఇటువంటి హై ఈక్విటీ హై డెట్ పెరగదు. సో టెక్నికల్ బౌన్స్ బ్యాక్ రావచ్చు, బట్ ఓవరాల్ లాంగ్ టర్మ్ కోసం అయితే సన్ ఫ్లాగ్ ని అవాయిడ్ చేయండి. సో ఈ రికవరీ ఏమన్నా కొనసాగుతుందా లేకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మళ్ళీ మార్కెట్స్ క్లోజ్ అవుతాయి అన్నది చాలా కీలకమైన అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో చెప్పుకోవాలి. మనకు సమయం మించుతోంది, ఇక్కడ కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్ళీ 4:00 క్లోజింగ్ రిపోర్ట్ లో టీవీ5 మనీలో కలుద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.